హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపు అయినా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా
గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు.
కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపు అయినా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరుకారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు.
ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథేమిటో, ఆ పాత్రలేమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలేమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం.
రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్. ఎడిటింగ్ నవీన్ నూలి. నిర్మాత ఎస్ రాధాకృష్ణ. దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి
తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకటస్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకటస్వామి. రమణ అమూల్య మాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకటస్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం.
ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకటస్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్. ఎడిటింగ్ నవీన్ నూలి. నిర్మాత ఎస్ రాధాకృష్ణ. దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకటస్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకటస్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా
గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథేమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాడా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస,
పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగ పాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరుకారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగ పాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు.
ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథేమిటో, ఆ పాత్రలేమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలేమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం.
రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి
తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకటస్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపు అయినా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి
తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథాగమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు.
సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది.
అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాడా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాడా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
గుండూర్కర మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి. నిర్మాత ఎస్ రాధాకృష్ణ. దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరుకారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి. నిర్మాత ఎస్ రాధాకృష్ణ. దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక
కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా, పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస,
పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాడా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అని సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపు అయినా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరుకారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరుకారం. పండగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథ గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాడా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు.
ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా, పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నాడనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వర్రావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం.
రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్. ఎడిటింగ్ నవీన్ నూలి. నిర్మాత ఎస్ రాధాకృష్ణ. దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి
తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకటస్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకటస్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాడా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకటస్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం.
ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకటస్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం మహేష్ బాబు, శ్రీలీల మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకటస్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకటస్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధాయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉన్నా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారు ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకునే ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్. సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో నెంబర్ వన్ ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణం ఏమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగా పాని తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడాలా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా
గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథేమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు గుంటూరు కారం మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. తారాగణం, మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు. కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస, పివిఎస్ వినోద్, సంగీతం తమన్, ఎడిటింగ్ నవీన్ నూలి, నిర్మాత ఎస్ రాధాకృష్ణ, దర్శకత్వం త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా ముందుకొచ్చిన సినిమా గుంటూరు కారం. పండుగ సీజన్లో 1 ఛాయిస్గా నిలబడ్డ ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏమంత మేరకు చేరుకున్నారనేది ఈ రివ్యూలో చూద్దాం. రమణ గుంటూరులో ఓ మిల్లు ఓనర్. అతనికి తండ్రి తల్లి మాత్రం తనని తన భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అక్కడొక కొడుకు కూడా ఉంటాడు. దానికి కారణమేమిటనేది కథా గమనంలో తెలుసుకుందాం. అదిలా ఉంటే రమణ తల్లి తండ్రి అయిన వైర్య వెంకట స్వామి రమణని పిలిపించి కొన్ని కాగితాల మీద సంతకం పెట్టమంటాడు. తనకి తన తల్లి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదని ఆ కాగితాల్లో సారాంశం. ఆ సంతకం సేకరణ బాధ్యతని బసవరాజు సారంగపాణి తనే తన సొంత లాయర్కి అప్పగిస్తాడు వెంకట స్వామి. రమణ అమూల్యమాల్య మధ్యలో రొమాన్స్ నడుస్తుంది. అసలు రమణకి తల్లికి మధ్యన గ్యాప్ ఎందుకు వచ్చింది? రమణ కాగితాల మీద సంతకం పెట్టగడయాడా? పెడితే ఏమిటి? అక్కడ ఉత్కటత లేని ఈ కథకి ముగింపు ఎక్కడ అనే సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణంగా ఏ కమర్షియల్ సినిమా అయినా గాడిలోనే ఉందా లేక కొట్టబోతోందా అనే సూచన సుమారు 20 నిమిషాలు చూస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి తేడా సూచన వచ్చిన మైండ్ వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఆ మలుపులోనే అద్భుతం వేచి ఉండడం ఆయన మీద నమ్మకం ఉన్న సగటు ప్రేక్షకుడు చేసే పని. అయితే ఎంతసేపైనా తెర మీద జరుగుతున్న కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమిటో, వాళ్ళ ఎమోషన్స్ ఏమిటో ఎంతో అర్థమై అర్థమవ్వకుండా సాగుతుంది. దానికి తోడు హీరో అసలు ఎవరితో ఎందుకు ఫైట్ చేస్తున్నారనేది అర్థం కాదు. హీరో రౌడీల్ని కొడుతుంటే ఆ రౌడీల మీద సానుభూతి కలిగేలా ఉన్నాయి సన్నివేశాలు. ఎందుకంటే అసలు వాళ్ళు అంతలా తన్ను తినేంతగా ఏం చేశారో ఆడియన్స్కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కొన్ని కాగితాల మీద పెట్టాల్సిన సంతకం చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రాక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక కథ ముందుకి నడవక ఆ దిశలో తెరలోకి వెళ్ళి హీరో కాళ్ళు పట్టుకుని ఆ సంతకం పెట్టించిందయ్యా దాదాపు ఇంటర్వెల్ టైం వచ్చేస్తుంది అని ప్రాధేయపడతాడు సగటు ప్రేక్షకుడు. సెకండ్ హాఫ్ అయినా గిఫ్టింగ్గా ఉందా అంటే అది కూడా లేదు. తల్లి కొడుకుల మధ్యలో ఈక్వేషన్ తేల్చడానికి సరిపోతుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ ఇవ్వడం, ఆఖరి 10 నిమిషాలు అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు.